टीआरएस एमएलए हरीश राव को मंत्री जूपल्ली कृष्णाराव सवाल वेसारु तेलंगाणा एर्पड़क मुंदु राष्ट्रं आदायं एंत अप्पुलु एंत ఎవరంత దోచుకున్నారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు ఆయన. ఎల్బీ స్టేడియంలో బీఆర్ఎస్ అక్రమాలను రుజువు చేస్తారని అన్నారు. మూసీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీని ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాకుండా 5వ తారీఖు జనవరి 2016 లో జీఓఎంఎస్ నంబర్ 7 అంటే గత ప్రభుత్వ బీఆర్ ప్రభుత్వంలోనే ఓ జీవో ఇచ్చింది. ఈ జీవోలు ఏముంది ప్రధానంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మూసీ రివర్ ఫ్రంట్ అంటే మూసీ నది ఒడ్డు ఏదైతే ఉంటుందో మూసీ నది ఒడ్డు నుంచి మూసీ నది పరివాహ ప్రాంత మొత్తంలో ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్గా జీవో ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? అంతర్జాతీయ స్థాయిలో మూసీని అభివృద్ధి చేయాలని చాలా సందర్భాల్లో అన్నాడు కేసీఆర్. డల్లాస్ చేస్తాం, లండన్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం అని రకరకాల మాటలు మాట్లాడారు. మరి లండన్ చేయాలన్నా, ఇస్తాంబుల్ చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా మంత్రాలు చేస్తే అయితేయా? అంటే ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే చాలా గొప్ప నీతిమంతులు, మేమే గొప్ప పరిపాలకులం. మిగతా వాళ్ళంత లంగలు దొంగలు, వీళ్ళకు పరిపాలన రాదన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఎంతో నేను చివరిలో చెప్తాను. ఇక్కడ ఎట్లుందంటే హరీష్ రావు మాట్లాడుతూ మూసీలో 3 నెలలు నేను ఉంటా అని మాట్లాడుతున్నాడు. మాటలు చెప్పడం చాలా అల్తి. నీవి ఎక్కడ ఉంటివి ఒకనాడు, ఇవాళ ఎక్కడున్నావు, రేపు ఎక్కడుంటావో చాలామంది నీ గురించి మాట్లాడి. మూసీ నదిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? గోరేటంకనో పాట పాడాడు, గల్లీ చిన్నది గరీబుళ్ళ కథ పెద్దది, గరం గరం మసాలా వాసన వస్తుందా, కంపు వాసన వస్తుందని కింద ఒక పాట పాడాడు. నిజంగా ఆ జీవితం గడిపితే అర్థమవుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని. అంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వద్దు, ఇది ఇలాగే ఉండాలి, దీని మీద రాజకీయం వాడుకోవాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ ఏడుపు కాకపోతే ఇంకేమైనా ఉందా? ఇట్లా ఏమైనా మాట్లాడితే మీ ఇంటికి వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పని మాట్లాడుతున్నారు కదా. నేను చెప్తున్నా ఇప్పుడు మీ సవాలుకు మా ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు సవాలు ఒక్కొక్క దానికి అన్నిటి కలిపి ఒకటేసారి సవాలు? అది మూసియా, రివర్ ఫ్రంటా, హైడ్రానా ప్రాజెక్టుల మంచిట మొత్తం కలిపి ప్రజల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో, లాల్ బహదూర్ స్టేడియం నిండా ప్రజలు ఉంటారు, వేదిక ఏర్పాటు చేద్దాం. లాల్ బహదూర్ స్టేడియం ప్రజలు ఉంటారు, మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మీడియా సమక్షంలో రాష్ట్ర ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ కూడా చూసే విధంగా గడచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రాష్ట్ర వనరులు ఏంది, రాష్ట్ర ఆదాయం ఏంది, ఈ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పెంత, అవినీతి ఎంత, ఆస్తులు ఎంత, ఎవరెవరు ఆస్తులు ఎంత, ఈ నాయకులు కాదు ఇంకా ఉన్నారు చాలామంది అక్కడక్కడ, ఇంకా కొంత నాయకులు ఉన్నారు జిల్లాలలో నియోజకవర్గాల్లో, ఎవరెన్ని దోపిడీలు చేసిండ్రు, ఎవరెన్ని ఆస్తులు కబ్జా చేసిండ్రు, ఎవరెన్ని దుర్మార్గాలు చేసిండ్రు, ఎవరెవరు కొల్లగొట్టిండ్రు,
మొత్తాన్ని కలగలిపి లాల్ బహదూర్ స్టేడియంలో చర్చ పెడదాం నూటికి నూరు